హాయ్ నేస్తాలు. ఈరోజు నేను మీకు చెప్పే కథ పేరు మినుముల బ్రాహ్మణుడు. అనగా అనగా ఒక ఊళ్ళో ఒక బీద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ బ్రాహ్మణుడు ప్రతిరోజు పొద్దున్నే లేచి స్నానం జపం చేసి ఎర్రగా రాగి చెంబు తోముకుని ఊళ్ళో యాయవారానికి బయలుదేరేవాడు. ఇల్లిల్లు అడుక్కొని 12 గంటలు అయ్యేటప్పటికీ భుజాన బియ్యం మూట వేసుకొని ఇల్లు చేరుకునేవాడు. బ్రాహ్మణుడి భార్య గయ్యాలి గంప పొద్దస్తమానము భర్తను ఎందుకో ఒక్కందుకు వేధిస్తూనే ఉండేది. ఇలా కొంతకాలం జరిగేటప్పటికీ ఏమైందంటే, రోజు వచ్చే బ్రాహ్మణుడే కదా అని బియ్యం ఎందుకని ఆ ఊళ్ళో వాళ్ళు ఒకరిని చూసి ఒకరు అందరూ మినుములు బిచ్చం వేయడం ప్రారంభించారు. గతిలేని వారికి గంజే పానకం అన్నట్లుగా ఆ బ్రాహ్మణ దంపతులు మినుములతో కుడుములు చేసుకుని తింటూ కాలక్షేపం చేసేవారు. ఒక రోజున బ్రాహ్మణుడి పెళ్ళానికి అరిసెను తినాలని కోరిక పుట్టింది. మామూలుగా బ్రాహ్మణుడు యాయావారానికి బయలుదేరుతుండగా, ఏమండోయ్ ఇవాళ నాకు అరిసెలు తినాలని మనసైంది, కాబట్టి మినుములు మానేసి బియ్యం తీసుకురండి, తేకపోతే మీ పనుంటుంది అని అన్ని పంపించింది. సరేనని బ్రాహ్మణుడు ఊళ్ళోకి బయలుదేరాడు. అందరూ మినుములే వేశారు, కానీ బియ్యం ఒక్కరూ వేయలేదు. ఏ ఒక్కళ్ళని కూడా బియ్యం వేయమని అడగలేక ఇంటి ముఖం పట్టాడు. బ్రాహ్మణుడి పెళ్ళ తన మొగుడు ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు అరిసెలు వండుకు తిందామా అని నోరూర్చుకుంటూ గంపెడాశతో ఎదురు చూస్తూ ఉంది. ఇంతలో బ్రాహ్మణుడు మినుముల మూట పుచ్చుకొని ఇంటికి చేరాడు. వచ్చి రాకుండానే అతి సంతోషంతో అరిసెలు చేసుకోవచ్చు కదా అని గబగబా ఆవిడ మూట విప్పింది. విప్పేసరికల్లా రోజులాగే మినుములే. దానితో ఆవిడ నరసింహావతారం అయిపోయి పళ్ళు పటపటా కొరుకుతూ మూలనున్న రోకలి పుచ్చుకొని, బియ్యం దమ్మంటే తేలేని వాడివి, ఏం ముగుడవయ్యా, నా మాట అంటే నీకు అంత చులకనా, ఎవరు తింటారు ఇవన్నీ అంటూ మండిపడడం మొదలుపెట్టింది. పాపం బ్రాహ్మణుడు గుడ్లప్పగించి మిటకరిస్తూ చూడడం తప్ప మరేమీ చేయలేకపోయాడు. ఎన్నాళ్ళ నుండి అరిసెలు తినాలని ఉంది, ఇవాళ బియ్యం తెమ్మంటే తేక నాకు అరిసెలు చేసుకుని తినే భాగ్యం లేకుండా చేశావు కదా, సరే నీ పని ఏం చేస్తానో చూడు, ఇవన్నీ వండి నీ మొహాన పడేసి తినేదాకా ఈ రోకలి పుచ్చుకొని నీ ఎదుట కూర్చుంటాను, తినకపోయావంటే గుండు పగలేస్తాను చూడు అంది. పోనీ ఎలాగో అలాగా తిప్పలు పడి తింటే ప్రస్తుతం రోకలి దెబ్బలు తప్పుతాయి కదా అనుకుని బ్రాహ్మణుడు అలాగే తింటాను వండి పట్టుకురా అన్నాడు. ఆవిడ మినుములన్నీ వండి పెద్ద విస్తర వేసి దాని నిండా ఆ వండిన మినుములన్నీ పోసి తినమని రోకలి పుచ్చుకొని దగ్గర కూర్చుంది. ఓరి దేవుడా, ఇవన్నీ తినడం ఎలా, నాది కడుప చెరువ, ఇవన్నీ ఎక్కడ పట్టించను అనుకుంటూ గట్టిగా మాట్లాడితే రోగులతో పెళ్ళాం, ఏ పెళ్ళి చేస్తుందో అన్న భయం కొద్దీ బ్రాహ్మణుడు ఆ విస్తరి దగ్గర కూలబడి ఒక్కొక్క గింజ తినడం మొదలుపెట్టాడు. ఇలా సగం మినుములు తినేసరికి అయ్యగారికి గుడ్లు అప్పగిచ్చాడు. ఒసే గొంతుకు దిగడం లేదు, మంచినీళ్ళు తెద్దు అన్నాడు. నీళ్లు తేవటానికని రోకలి అక్కడ పడేసి ఆమె లోపలికి వెళ్ళింది. అదే సమయం అనుకొని బ్రాహ్మణుడు ఇల్లు వదిలి వెనక్కి తిరిగి చూడకుండా వీధి వెంట పరిగెత్తడం మొదలుపెట్టాడు. పెళ్ళాం ఎక్కడ తరుముకుంటూ వస్తుందో అన్న భయం కొద్దీ బ్రాహ్మణుడు తన కాళ్ళు ఎలా ఈడ్చుకుంటూ ఎలా పరిగెత్తి పరిగెత్తి చివరికి సాయంత్రం అయ్యేసరికి ఒక అడవిలోకి చేరుకున్నాడు. 4 పక్కలా చూసి గుండె స్థాయిపరుచుకుని రోకట్ల పోట్లు తప్పాయి కదా అని సంతోషించి అలసి ఉండటం చేత ఒక మర్రి చెట్టు కింద పడుకొని నిద్రపోయాడు. ఇది ఇలా ఉండగా 4 దొంగలు ఒక వర్తకుడు ఇంట్లో పడి సర్వం దోచుకొని అర్ధరాత్రి అయ్యేసరికి బ్రాహ్మణుడు పడుకున్న అడవిలో ఆ మర్రి చెట్టు పక్కనే చేరారు. అక్కడ కాసేపు ఆగి మళ్ళీ వెళ్దామనుకుని తమ సామానంతా అక్కడ దింపారు. వాళ్ళకి చాలా ఆకలేసింది, తినడానికి ఏదైనా దొరుకుతుందేమోనని వాళ్ళు తమ సామానంతా వెతికి చూశారు. వెతకగా వెతకగా వాళ్లకు కొబ్బరికాయ దొరికింది. కాయ పగలు కొట్టడానికి ఏదైనా రాయి వెతకండ్రా అంటూ ఆ చీకట్లో 4 పక్కల తడమటం మొదలుపెట్టారు. తడమగా తడమగా ఒకటి చేతికి బ్రాహ్మణుడి గుండు నున్నగా తగిలింది. దొరికిందిరా అంటూ మిగతా వాళ్ళని అందరినీ పిలిచాడు. 4 చేరారు. అది బ్రాహ్మణుని తల అని వాళ్ళకేం తెలుసు. బలం కొద్దీ బ్రాహ్మణుడి గుండికేసి ఆ కొబ్బరికాయ కొట్టారు. గుర్రు పెట్టి నిద్రపోతున్న బ్రాహ్మణుడు ఆ గుండుపైన కొబ్బరికాయ తగిలేటప్పటికీ అడలిపోయి లేచి తన పెళ్ళామే తనని వెతుక్కుంటూ వచ్చి కోపం కొద్దీ రోకళ్ళు కొచ్చుకు కొట్టిందేమోనని, వస్తున్నా వస్తున్నా తింటున్నా తింటున్నా ఆగు ఆగు అని వెరకేకలేయడం మొదలుపెట్టాడు.
అర్పులు వినగానే దొంగలు అది దయ్యమో భూతమో అని వెనక ముందు చూడకుండా వాళ్ళు దోచుకుని తెచ్చిన సొమ్మంతా అక్కడే వదిలేసి పరుగు తీశారు. ఇంతలో తెల్లారింది. బ్రాహ్మణుడు జరిగిందంతా తెలుసుకొని దొంగలు వదిలి వెళ్ళిన పెట్టెలన్నీ నిమ్మలంగా ఒక్కొక్కటి తెరిచి చూశాడు. వాటిల్లో బోల్డని నగలు నాణాలు ఉన్నాయి. భలే అదృష్టం, గుండు చితికితే చితికింది కానీ ఎంతటి అదృష్టం కలిసి వచ్చిందో అనుకున్నాడు. సరే అవన్నీ పుచ్చుకొని ఇంటికి బయలుదేరాడు. ఇక అక్కడ ఇంటి దగ్గర ఏమైందంటే మంచినీళ్ళు తెద్దామని లోపలికి వెళ్ళి పట్టుకొచ్చేలోగా మొగుడు లేకపోయేసరికి అమ్మ గడుసువాడా ఎంత మోసం చేశావు, కానీ రాణి ఎప్పటికైనా రాకపోతావా, చూడు రాగానే నీ పని పట్టిస్తానంటూ దుడ్డుకర పుచ్చుకొని తలుపు వేసుకుని కూర్చుంది. మరి కాసేపటికి తలుపే తలుపు అంటూ బ్రాహ్మణుడు ఇంటికొచ్చి దబదబా తలుపు బాదాడు. ఆ వచ్చావా, నీ పని అయిపోయింది వస్తున్నా ఉండు అంటూ ఆవిడ దబాలన తలుపు తెరిచింది. తలుపు తెరవగానే బోల్డ్ అనే పెట్టెలు బేడలు సామాను చూసేసరికి ఆవిడ కోపమంతా ఒక్కసారిగా సంతోషంగా మారిపోయింది. ఆనందంతో భర్తని లోపలికి ఆహ్వానించింది. భర్త పెట్టెలు తెరిచి చూపించాడు. దరిద్రం వదిలిందంటూ ఆనాటి నుంచి ఆ బ్రాహ్మణ దంపతులు సుఖంగా జీవించారు. ఇది నేస్తాలు మన కథ. మళ్ళీ ఇంకొక కథతో రేపు కలుసుకుందాం. మీ జాబిలీ.